హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, నా జ్యువెలరీ మొత్తం కాదు, నా ఇయర్ రింగ్ కలెక్షన్ వీడియో చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించమని. సో మీకోసమే ఇవాళ వీడియో చూపిస్తాను, నా దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో. సో ఈ 3 బాక్సెస్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి చాలా తక్కువ. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని ఇండియాలోనే ఉన్నాయన్నమాట. నేను చాలా తక్కువ తీసుకొచ్చాను ఇక్కడికి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్నాను అండ్ ఫ్రెండ్స్ కొన్ని గిఫ్ట్ చేశారు. సో అన్ని కలిపి మీకు చూపిస్తాను. ఇదైతే ప్యూర్గా ఇంకా ఇయర్ రింగ్ కలెక్షన్ వీడియోనే అన్నమాట. నా ఇయర్ రింగ్స్ మాత్రమే చూపిస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదంటే ఇక్కడే స్కిప్ చేసేసేయండి. ఇంట్రెస్ట్ ఉంది అంటే లాస్ట్ వరకు చూడండి. నాకైతే చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే, నాకు పిచ్చి అనమాట. నేను చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటాను. మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసుంటారు కదా, నేను చాలా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, చిన్నవి కూడా పెట్టుకుంటాను. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ట్రెడిషనల్ వేర్కి సూట్ అయ్యే ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ లేవన్నమాట నా దగ్గర. ఎందుకంటే నేను ట్రెడిషనల్ డ్రెస్సెస్ కొన్ని తీసుకొచ్చాను కాబట్టి. ఎక్కువ మోడర్న్కి అలా వెస్ట్రన్ వేర్కి కూడా సెట్ అయ్యే లాంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్తో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది నా కొత్త ఇయర్ రింగ్స్ అనమాట. మొన్న వ్లాగ్ చూసారు కదా, సండే అండ్ మండే వ్లాగ్. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము డిన్నర్ కోసం. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మొన్నే వచ్చారు కొత్తగా ఇండియా నుంచి, ఆగ్రా నుంచి అనమాట. సో తను నాకు గిఫ్ట్ చేసింది ఇయర్ రింగ్స్. ఇది ఒకటి అండ్ ఇంకొకటి స్టడ్స్ అనమాట, మామూలువి. ఇంకొక 2 సింపుల్ పేర్స్, మొత్తం ఒక 4-5 పేర్స్ నాకు వాళ్ళు గిఫ్ట్ చేశారు. కాబట్టి ఇది ఫస్ట్ టైం అనమాట పెట్టుకోవడం. నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అన్నట్టు. సో ఎలాగో మీకు చూపించాలి కదా అన్నట్లు పెట్టుకున్నాను. చూసారా ఈ ఇయర్ రింగ్స్? నాకు ఈ మోడల్ చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో ఈ మిర్రర్ లాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ కుదరలేదు. సో తను నాకు గిఫ్ట్ చేసింది. అండ్ నేను చెప్పాను కదా లైవ్లో కూడా, నాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. నా దగ్గర చాలా నెక్ పీసెస్ అవి కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ ఏం లేవు. సో ఇవన్నమాట నా ఫస్ట్ ఇయర్ రింగ్స్. వీటితో పాటు ఈ స్టడ్స్ కూడా గిఫ్ట్ చేసింది తను. ఇంకా 2-3 చేసింది, బట్ అవి చాలా చిన్నవి అనమాట. నేను చిన్న చిన్న స్టడ్స్ అవేం చూపించట్లేదు మీకు, ఎందుకంటే వీడియో లెంగ్దీ అయిపోతుంది కాబట్టి అవన్నీ చూపించట్లేదు. లైక్ కొంచెం లాంగ్ ఇయర్ రింగ్స్ బాగుండేవి మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత ఫస్ట్ నేను నా ఫేవరెట్ ఇయర్ రింగ్తో స్టార్ట్ చేస్తాను, నా ఫేవరెట్ వాటిలతో. చూసారు కదా ఇదేమంటే మొత్తం స్టోన్స్ అనమాట, కింద ఏమో పర్ల్స్ వచ్చాయి. ఇవి నా ఫేవరెట్. తీసుకున్నాను కానీ తీసుకున్నప్పటి నుంచి నాకు అసలు పెట్టుకునే ఛాన్స్ లేదు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఐ థింక్ పూణేలోనో బెంగళూరులోనో మాల్లో తీసుకున్నాను ఇవి. ఇవి నాకు చాలా ఇష్టం అనమాట. నా దగ్గర వైట్ శారీస్ 2 ఉన్నాయి కదా, ఆ శారీ వేసుకున్నప్పుడు పెట్టుకుందాం అన్నట్లు వెయిట్ చేస్తున్నాను. సో ఇది ఒక ఇయర్ రింగ్. అండ్ మీ అందరికీ తెలుసు కదా చాంద్బాలీస్ కలెక్షన్ నా దగ్గర చాలా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ చాంద్బాలీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడికి నేను ఒకటి మాత్రమే తీసుకొచ్చాను, ఇక్కడ అంత యూజ్ ఉండదని నాకు తెలుసు. సో అందుకే జస్ట్ ఈ ఒక్క చాంద్బాలీస్ మాత్రమే తీసుకొచ్చాను. ఇలాంటివి ఐ థింక్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. ఈ మధ్యలో అందరూ పెట్టుకుంటున్నారు కదా చాంద్బాలీస్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇదొకటి, ఇది చూసారా, ఇది బ్లూ స్టోన్స్ అనమాట. అండ్ కిందేమో నా దగ్గర ఒక బ్లూ డ్రెస్ ఉంది, ఆ బ్లూ డ్రెస్ కోసం తీసుకున్నాను ఇది. కిందేమో ఇవన్నీ కుందన్స్. అండ్ అగైన్ ఇది కూడా ఒక ఫ్యాన్ షేప్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్లో మనకి బోల్డ్ అని దొరుకుతాయి. పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఇయర్ మొత్తం కవర్ అవుతుంది. ఇది కూడా సేమ్ అనమాట, బ్లూ అండ్ కింద వైట్ స్టోన్స్ ఉన్నాయి. నా ట్రెండీ ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. ఇది కూడా అనమాట, దిస్ అగైన్ ఇస్ మై ఫేవరెట్ హ్యాంగింగ్స్ ఇవి. ఇవి కూడా నేను ఇంకా పెట్టుకోలేదు, ఇవి ఇక్కడికి వచ్చే ముందే బెంగళూరులో తీసుకున్నాను. ఇవేంటంటే నా దగ్గర ఒక బ్లూ లాంగ్ డ్రెస్ ఉందన్నమాట, బ్లూ కాదు బ్లాక్ లాంగ్ డ్రెస్ ఉంది, కొంచెం టైట్ ఫిట్ అనమాట. సో దాని మీదకి ఇవైతే పర్ఫెక్ట్ ఉంటాయి, స్పెషలీ ఈవినింగ్ నైట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఆ లాంగ్ డ్రెస్ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే ఇంకా సూపర్ అసలు. సో నేను వెయిటింగ్ అనమాట, ఎప్పుడైనా నైట్ పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అన్నట్లు. మై ఫేవరెట్. తర్వాత ఇది
ఇది కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే తీసుకున్నాను. ఇదేంటంటే నా దగ్గర ప్యారిస్ డే 1 చూసారు కదా మీరు, అందులో నేను ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకుని ఉంటాను రెడ్, సో స్పెషలీ దానికోసమే తీసుకున్నాను అనమాట ఈ రెడ్ హ్యాంగింగ్స్. దానికి ఇవి బాగుంటాయి అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. ఆ వ్లాగ్లో కూడా పెట్టుకుని ఉన్నాను నేను ఈ ఇయర్ రింగ్సే. ఇది అసలు చాలా బాగుంటుంది చూడటానికి, అసలు బ్యూటిఫుల్ రెడ్ అనమాట, పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మామూలు టేజిల్ ఇయర్ రింగ్స్ కూడా ఈ మధ్య బాగా ఫ్యాషన్ కదా, ఫేమస్ అయిపోయాయి కదా. సో ఇది ఒక పింక్, ఇదేంటంటే నా దగ్గర ఒక వైట్ కుర్తీ ఉంది, వైట్ అండ్ పింక్ అనమాట, వైట్ కుర్తీ విత్ పింక్ ఫ్లవర్స్, అది బాగా ఇష్టం నాకు. అది జస్ట్ 400 రూపీస్ కుర్తీ అని ఉన్నాను, చాలా ఇష్టం. కానీ నేను యాక్చువల్లీ అది ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నాను, ఆ కుర్తీ తీసుకొచ్చాను అన్నట్టు ఈ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను, బట్ ఇక్కడికి వచ్చాక చూస్తే ఆ కుర్తీ లేదనమాట. సో ఐఎమ్ మిస్సింగ్ దట్ కుర్తీ. సో ఒక పింక్ టేజిల్ ఇయర్ రింగ్స్ స్పెషలీ ఆ కుర్తీ కోసమే కొనుక్కున్నాను. నేను జాబ్ చేసేదాన్ని కదా, ఎవ్రీడే నేను ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ మ్యాచింగ్ చప్పలు ఉండేవి నా దగ్గర, రోజు వేసుకెళ్ళదని. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మనకు అంత అవసరం రాదు అనిపించదు కూడా, బట్ రోజు బయటకు వెళ్ళేటప్పుడు నాకు కొంచెం పిచ్చి అనమాట ఈ జంక్ అంటే. అండ్ చూసారా ఇది ఒక ఇయర్ రింగ్స్, ఇది నేను యూకేకి వచ్చిన తర్వాత తీసుకున్నాను. చూసారా ఎంత పెద్దదో. ఇది ప్యారిస్ వ్లాగ్ 3 పోస్ట్ చేస్తాను. ఐ డోంట్ నో ముందు ఈ వీడియో చేస్తానో అది చేస్తాను, ఒకవేళ అది చేస్తే అందులో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు, ఒకవేళ అది చేయలేదంటే నేను చేస్తాను తర్వాత చూడండి. ఇవి చూసారా ఇవన్నీ యూకే ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకున్నాను. ఇది ఒక మంచి పీచ్ షేడ్ అనమాట. నాకు అగైన్ ఇలా రింగ్స్ వచ్చి ఇలా ఎక్కువ హ్యాంగింగ్సే చూస్తారు నా దగ్గర, ఇలా ఉంటే నాకు కొంచెం బాగా ఇష్టం. ఆ తర్వాత ఇది చూసారా, ఇదేంటంటే కొంచెం గోల్డ్ కలర్ అనమాట. ఇది వైట్ మీదకి బ్లాక్ మీదకి ఇవి చాలా బాగుంటాయి, లైక్ ప్లెయిన్ వైట్ కానీ బ్లాక్ కానీ టాప్స్ వేసుకొని ఇంకా మెడ్లో ఏమీ వేసుకోకుండా, చైన్స్ కానీ ఏం వేసుకోకుండా జస్ట్ ఇలాంటి ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, చాలా ట్రెండీగా ఉంటాయి అనమాట. సో ఇది మొన్న నేను ఈ మధ్య ఒక ప్రైమార్క్ షాపింగ్కి వెళ్ళాను, మీకు అక్కడ కూడా చూపించాను ఆ స్టాల్లో, ఇందులో ఒక 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అని కూడా చెప్పాను. సేమ్ ఇది బ్లాక్ చూశాను, బట్ రెండు ఒకటే లాగా ఎందుకులే అన్నట్టు బ్లాక్ పెట్టేసి లాస్ట్కి ఇది ఒకటే తీసుకున్నాను. సో ఇవి కూడా నేను ఇంకా వేర్ చేయలేదు, వేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఇయర్ రింగ్స్, ఇవి కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా, నేను ఒక వ్లాగ్లో పెట్టుకున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు ఏ వ్లాగ్లో. ఇది కలర్ఫుల్ అనమాట. ఇది కూడా ఏంటంటే నా దగ్గర ఒక మస్టర్డ్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఉంది, అది కూడా నేను ఇక్కడికి తీసుకురాలేదు. సో స్పెషలీ ఆ మస్టర్డ్ కలర్ లాంగ్ ఫుల్ ప్లెయిన్ మస్టర్డ్ అనమాట, ఆ మస్టర్డ్ మీదకి ఇవి చాలా బాగుంటాయి అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. పెట్టి చూస్తే సూపర్ ఉండింది, బట్ అగైన్ లాంగ్ ఫ్రాక్ తీసుకురాలేదు, ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకొచ్చాను. ఇవైతే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ బాగానే. అండ్ ఇంకొకటి ఈ పింక్ అనమాట, చూసారా ఇవి పింక్ స్టోన్స్, పింక్ స్టోన్స్ పైన ఏమో ఇలా వైట్ స్టో, ఇవి పింక్ స్టోన్స్ కాదు యాక్చువల్లీ, ఐ డోంట్ నో ఏమంటారు, ఇవైతే వైట్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ చూడటానికన్నా పెట్టుకుంటే చాలా ప్రెట్టీగా ఉంటాయి, కరెక్ట్ డ్రెస్తో మనం పేర్ చేయాలి ఇయర్ రింగ్స్ అంతే. అండ్ చాలామంది పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని నెక్ చైన్స్ నెక్లెసెస్ కూడా వేసుకుంటారు, వద్దు. ఇలా లాంగ్ ఇయర్ రింగ్స్ కానీ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం నెక్లో ఏం వేసుకోకూడదు, అప్పుడే బాగుంటుంది, ఎక్కువ గ్రాండ్గా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది. ఐ థింక్ ఇది వేసుకొని కూడా నేను ఒక వ్లాగ్ చేసినట్లున్నాను. నాకు ఇందులో ఏవి కానీ నాకు పిక్చర్స్ దొరికితే లాస్ట్లో వీడియో చివర నేను ఇంక్లూడ్ చేస్తాను, నేను ఇవి పెట్టుకున్న పిక్చర్స్ ఏమన్నా దొరికితే. సో ఇదొకటి. అండ్ ఇది చూసారా, అగైన్ ఇది కూడా నేను ఐ థింక్ బెలూన్ ఫెస్టివల్, కరెక్ట్, బెలూన్ ఫెస్టివల్లో ఒక మస్టర్డ్ కలర్ టాప్సే వేసుకున్నాను, దానికి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇవి కూడా చాలామంది, ఐ మీన్ కొందరు నన్ను అడిగారనమాట ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. అండ్ నేను ఫస్ట్ టైం లండన్కి వెళ్ళాను, ఆ అవి యా కరెక్ట్, ఆ పిక్చర్ నా దగ్గర ఉంది, నేను అది పెడతాను. లండన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకి లండన్ వెళ్ళాను, ఎందుకంటే షెంగెన్ వీసా అప్లై చేయడానికి, ప్యారిస్ వెళ్తున్నాం కదా షెంగెన్ వీసా అప్లై చేసుకోవాలి మనము, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లోపల ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట, వీసా ఇంటర్వ్యూయర్ దగ్గర. తను ఎంత ఎంత బాగా చెప్పిందో, ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో మీకు అసలు చాలా బాగుంది అని చెప్పి. యాక్చువల్లీ స్కానింగ్కి నేను ఇయర్ రింగ్స్ తీసేసేయాల్సి వచ్చింది, సో తను చేతిలో తీసుకొని ఇవి చాలా బాగున్నాయి, ఇయర్ రింగ్స్ ఆర్ వెరీ ప్రెట్టీ, ఐ డోంట్ వాంట్ యూ టు రిమూవ్ దెమ్, బట్ స్టిల్ ప్రాసెస్ ఇస్ ప్రాసెస్ కదా, సో ప్లీజ్ రిమూవ్ అని చెప్పి అడిగి తను చేతిలో తీసుకొని చూసింది. యాక్చువల్లీ ఆ టాప్స్ ఇది చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట. సో ప్రతి ఇయర్ రింగ్కి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇవి ఇవి చూసారా, అగైన్ ఇవి సిల్వర్ కలర్ అనమాట, కొంచెం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లాగే.
ఇవన్నీ కూడా ఇక్కడ యూకే వచ్చిన తర్వాతే తీసుకున్నాము. ఒకసారి మాల్కి వెళ్తే ఫుల్ ఆఫర్ నడుస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ మీద. చాలా మంచి కలెక్షన్ ఉన్నింది. ఇది మాధవ్ సెలెక్ట్ చేశాడు నా కోసం. ఇది మాధవ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో మాధవ్ కోసం తీసుకున్నాను. అండ్ ఇది సారీ, ఇందాక చూపించిన కాదు, నేను బెలూన్ ఫెస్టివల్లో పెట్టుకుంది. అది లండన్కి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. ఆ వీసా ఇంటీరియర్ బాగుందనింది. అండ్ బెలూన్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు నేను ఆ మస్టర్డ్ కలర్ టాప్స్ మీద ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అనమాట. కింద ఇలా గోల్డ్ వచ్చింది కదా, సో మ్యాచ్ అవుతుంది అన్నట్లు. అప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు కమెంట్ చేసినట్లున్నారు ఇయర్ రింగ్స్ బాగున్నాయని. సో ఇవి. అండ్ యాక్చువల్లీ ఇవి ఒక బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. కాకపోతే మై బ్యాడ్ లక్, ఇక్కడ ఒకటి చూసారా బ్లాక్ పడిపోయింది స్టోన్, నా దగ్గర ఉంది అది, నేను ఇప్పుడు స్టిక్ చేయాలి. ప్రస్తుతానికి అయితే పెట్టాను. ఇవి నేను తీసుకొని ఐ థింక్ 10 ఇయర్స్ అవుతుంది. గుడ్, నమ్ముతారా మీరు, ఇది నేను తీసుకొని 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నా దగ్గర ఒకలాంటి సేమ్ ఇదే కలర్ డ్రెస్ ఉండేది. ఈ కలర్ డ్రెస్ ఉండేది, దానికి బ్లాక్ కలర్ లేస్ సోచ్లో తీసుకున్నాను నేను అప్పుడు. బ్లాక్ కలర్ లేస్, బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. సో స్పెషలీ ఆ డ్రెస్ కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్. కొన్ని రోజులకి నేను లావ్ అయిపోయి ఆ డ్రెస్ నాకు సరిగా ఫిట్ అవ్వలేదు. మా రిలేటివ్స్ దగ్గర ఎవరి దగ్గరనో ఉంది ఆ డ్రెస్. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా వాటికి మ్యాచ్ అవుతున్నాయి. ఇవి పెట్టుకుంటూనే ఉన్నాను. అండ్ ఇవి నార్మల్ తెలుసు కదా, ఈ ఇవి జస్ట్ ఇవన్నీ. ఆ తర్వాత ఇవి చూసారా, నా దగ్గర ఒక స్కై బ్లూ కలర్ టాప్స్ ఉండేది. ఇది కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది నేను ఇయర్ రింగ్స్ తీసుకొని కూడా. ఆ స్కై బ్లూ కలర్ టాప్స్ కోసం నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట, డైమండ్ షేప్. ఇవి కూడా అలాగే అనమాట, పూణేలో ఒక టెంపుల్లో అనుకుంటాను. ఈ ఇయర్ రింగ్స్ ఎలా కొనుక్కున్నాము తెలుసా, పూణేలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేసేటప్పుడు బాగా వర్షం అనమాట. టెంపుల్ కరెక్ట్గా కిందకు వచ్చాం షాప్స్ దగ్గరికి, బాగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఒక షాప్ అనమాట, షాప్లోకి వెళ్ళి ఇంకా షెల్టర్ కోసం వెళ్ళాం షాప్ దగ్గరికి. ఆ షాప్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలాసేపు నుంచుని ఉన్నాం, బాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. సో మాధవ్ ఏమో ఇంతసేపు ఉన్నాం కదా, ఏం తీసుకోకపోతే బాగుండదు కదా అన్నట్లు. యాక్చువల్లీ నాకు అక్కడ ఏం నచ్చలేదు, ఒకటి ఏమైనా తీసుకో అన్నాడు. ఏం బాగాలేవు కదా అంటే, తను ఇవి బాగానే ఉన్నాయిలే తీసేసుకో అన్నట్లు ఇది ఇచ్చాడు అనమాట, ఇది కొనిచ్చాడు అనమాట షాప్లో నుంచి. అలా తీసుకున్న ఇయర్ రింగ్స్. కాకపోతే కొన్ని బ్లూ డ్రెస్సెస్కి పెట్టుకుంటే బాగుండేది, అందుకే తీసుకొచ్చాను నేను ఇది. అండ్ ఇది అగైన్ ఆక్సిడైజ్డ్ లాగా. ఇది కూడా ఏంటంటే నా దగ్గర ఒక రెడ్ డ్రెస్ ఉండేది అనమాట, మినీ డ్రెస్ లాగా ఒకటి ఉండేది. అది ఫుల్ రెడ్ అనుకుంటాను, రెడ్ కాదు, రెడ్ అండ్ బ్లాక్ మిక్స్డ్ అనుకుంటాను. అది కూడా నేను తీసుకురాలేదు. సో దానికోసం తీసుకున్నాను. దానికి ఏంటంటే కొంచెం ఇలాంటి టచ్ వచ్చే ఇయర్ రింగ్స్ ఇస్తే బాగుంటుంది. సో దానికోసమే తీసుకున్నాను. అండ్ అగైన్ ఇవి నార్మల్ ఇయర్ రింగ్స్. అండ్ ఇది కూడా, ఇది ఒక ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది, చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అన్నీ. చూస్తానికి ఏముండవు, ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అనమాట. చూస్తానికి ఆ అన్నట్లు అనిపిస్తుంది, కానీ పెట్టుకుంటేనే తెలుస్తుంది మీకు దాని లుక్, యాక్చువల్ లుక్. అగైన్ కరెక్ట్ డ్రెస్తో పేర్ చేయాలన్నమాట. ఇవన్నీ చాలా వేసుకునేదాన్ని నేను, అసలు సూపర్ లైట్ వెయిట్ ఇది. తర్వాత ఇవి ఎక్కువ మీరు నా దగ్గర చూసారంటే ఇలా హ్యాంగింగ్ వచ్చేలాగే ఉంటాయి అన్నమాట. అవి డ్రెస్సెస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ వాటన్నిటికీ చాలా బాగుంటాయి ఇలాంటివి. ఆ తర్వాత నా దగ్గర ఒక రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ ఉంది, వ్యాలెంటైన్స్ డేకి ఒక రెడ్ కలర్, నాకు ఇంకా పెళ్లి కాక ముందు అనుకుంటా, మ్యారేజ్ డేట్ అంతా ఫిక్స్ అయిపోయింది. సో వ్యాలెంటైన్స్ డేకి నేను బెంగళూరులో ఉన్నాను, మాధవ్ పూణేలో ఉన్నాడు. పూణే నుంచి నాకు ఒక డ్రెస్ కొరియర్ చేశాడనమాట. ఆ వ్యాలెంటైన్స్ డే సో స్పెషల్ అసలు, ఎవ్రీ 1 అవర్కి నాకు ఆఫీస్కి ఒక గిఫ్ట్ వచ్చింది. సో అది మళ్ళీ స్టోరీ ఇందులో చెప్పాలనుకోవట్లేదు. దానికి ఒక రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్, ఫుల్ అనార్కలీ డ్రెస్ గిఫ్ట్ చేశాడనమాట. సో దానికోసం నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, రెడ్ అండ్ బ్లాక్ కదా అన్నట్లు, పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అనమాట. సో ఐ థింక్ ఆ పిక్ కూడా నా దగ్గర ఉంది. ఈ మధ్యలో ఇషికా ఫస్ట్ బర్త్డే రోజు పొద్దున గుడికి వెళ్ళటానికి ఆ డ్రెస్ వేసుకున్నా. సో ఆ ఫోటో కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను నేను ఇక్కడ.
అగైన్ ఇవి ఒక ఇయర్ రింగ్స్, ఇదేంటంటే ఇది సెట్ అన్నమాట. ఇలాంటి ఒక బ్లాక్ చైన్ వస్తుంది, దానికి ఇది సెట్ అన్నమాట. ఇవి కూడా అంతే, మంచిగా ఏదన్నా మంచి టీ వేసుకున్నప్పుడు, అది చాలా థిన్ చైన్ అనమాట, లాంగ్ చైన్, అది వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను వేసుకున్నాను కూడా. అండ్ నా బర్త్డే వీడియో మీరు చూసారు కదా, బర్త్డేకి నేను వెళ్ళాను కదా ఒక లైక్ పింక్ కలర్ టీషర్ట్ అనుకుంటా వేసుకొని, సో దానికి కూడా నేను ఇదే పెట్టుకున్నట్టున్నాను. ఒక బ్లాక్ అండ్ గోల్డ్ చోకర్ ఉంది నా దగ్గర, ఆ చోకర్కి ఇది బాగా మ్యాచ్ అయింది, సో ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. ఇందులో మోస్ట్లీ ఏంటంటే చూస్తానికన్నా పెట్టుకున్నప్పుడే చాలా బాగుంటాయి. అండ్ ఇదొకటి న్యూట్రల్ షేడ్ అన్నమాట, ఇవన్నీ కూడా. సో ఇది ఒక న్యూట్రల్ షేడ్ ఇయర్ రింగ్స్. అగైన్ అగైన్ ఇవి ఒక ఇయర్ రింగ్స్, ఇది మామూలు సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఈ బుట్టలు మీ అందరికీ తెలుసు కదా, మామూలుగా ఉంటే నాకు ఇష్టం ఇలాంటి బుట్టలు అనమాట. సో చాలాసార్లు వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు, ఆ బుట్టలు ఈజీగా ఎక్కువ పెట్టేసుకుంటాను. అండ్ నా దగ్గర బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో డ్రెస్సెస్ ఎక్కువ ఉండేది, సో దానికోసం ఒకసారి ఇది ఒక ఫ్లవర్ షేప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఆ బ్లాక్ అండ్ వైట్ ఉంది. అండ్ అగెయిన్ ఇది చూసారా, ఇది కూడా అంతే, చూడటానికి హెవీగా ఉంటుంది బట్ అస్సలు వెయిట్ ఉండదు అన్నమాట. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్. అండ్ ఇది తిరుపతిలో ఒకసారి ఆడిటోరియంలో ఏదో స్టాల్ పెట్టారు, ఇది మోర్ దాన్ 12 ఇయర్స్ అయింది ఇయర్ రింగ్ తీసుకొని. ఇది కూడా సూపర్ లైట్ వెయిట్ అన్నమాట, అస్సలు పెట్టుకున్నట్లే ఉండదు కానీ బాగుంటుంది. రెగ్యులర్గా ఒక బ్లాక్ డ్రెస్ ఉండేది, దానికి ఎప్పుడు ఇదే పెట్టుకునేదాన్ని నేను అప్పుడు. అదొక ఇయర్ రింగ్. తర్వాత ఇవి ఒక మామూలు రెడ్ ఇయర్ రింగ్స్. ఇది లాస్ట్ టైం నేను అలోవెరా జెల్ బెనిఫిట్స్ చేసినప్పుడు సేమ్ ఇదే డ్రెస్ వేసుకొని దానికి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. దీనికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అన్నమాట, జస్ట్ అలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇది చూసారా, ఇది ఒక సిల్వర్ ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇది ఐ థింక్ ఒక బర్త్డే గిఫ్ట్ అనుకుంటాను నాకు. తర్వాత ఇది చూసారా, ఇది ఒకటి బ్రేక్ అయిపోయింది, ఇది వద్దులేండి, యర్షిక విరగొట్టేసింది. సో అది నేను అంటిస్తాను ఇది. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉంటాయి. ఓ ఇటువైపు కూడా బ్రేక్ చేసేసిందా, సూపర్ పిల్ల అసలు. ఇవన్నీ నేను ఇప్పుడు అంటించాలి. ఇటువైపు కూడా ఇలా ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటాయి. ఇదొక వైట్ ఇయర్ రింగ్. సో అంతే, బేసిక్గా ఇవే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. అంటే ఎక్కువ ట్రెడిషనల్కి అనార్కలి కుర్తీస్ అలా ఉంటాయి కదా, అలాంటి వాటికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ పెద్దగా ఏం లేవు. కానీ శారీస్ మీదకి కూడా వీటిలో చాలా బాగుంటాయి అన్నమాట. జస్ట్ ఏంటంటే రైట్గా దేనికి ఏది బాగుంటుంది అన్నట్లు మనం సెట్ చేసి వేసేసుకోవటమే. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఇవే, బట్ షాపింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు కొంటూనే ఉంటాను ఇయర్ రింగ్స్ అయితే. ఐ విష్ నేను తొందరగా ఇండియా వెళ్ళగలిగితే గనక మీకు ఇంకా నా బోల్డ్ చీరలు, నా ఇయర్ రింగ్స్, నా నెక్ పీసెస్ అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట, ఇక్కడ ఏం లేవు. అవన్నీ చూపిస్తాను. చాన్బాలీస్ అయితే నా దగ్గర ఎన్ని ఉన్నాయో అసలు, ఇక్కడికి అనవసరం కదా తీసుకురావడం అన్నట్లు తీసుకురాలేదు. సో అంతే అన్నమాట ఇవాళ వీడియో. మీ అందరూ రిక్వెస్ట్ చేశారు కాబట్టి చేస్తున్నాను. నా దగ్గర కొన్ని నెక్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట, బట్ వీడియో లెంగ్దీ అయిపోతుంది కదా అన్నట్లు నేను చూపించట్లేదు. సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. యాజ్ యూజువల్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో అయితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇందులో ఏదైనా మీకు నచ్చిన ఇయర్ రింగ్ ఉంటే చెప్పండి, ఈ ఇయర్ రింగ్స్ నాకు సూట్ అయ్యలేవో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇలాగే రిక్వెస్ట్ చేస్తూ ఉండండి, మీకోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. బై బాయ్.